ఉద్యోగులారా, నిన్న నుంచి అందరికీ ఒక సందిగ్ధం. నిన్న ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ ఉన్నటువంటి గ్రూప్ 1 పైన, గ్రూప్ 2, గ్రూప్ 3 పైన ఏ విధంగా ప్రభావం చూపబోతుంది అనేది. ఈ సందిగ్ధం ఎందుకు వచ్చిందంటే, హుటా పుట్టిన రేవంత్ రెడ్డి గారు లేచి అక్కడ లేచి ఏమని మాట్లాడారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో, నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీనికి పాత నోటిఫికేషన్కి కూడా అప్లై చేస్తున్నారు. దీనివల్ల నిరుద్యోగుల పైన ఒక సందిగ్ధం వచ్చింది. నేను నా ఒపీనియన్ కానీ ఏది కానీ జడ్జిమెంట్ మీద చెప్పట్లేదు. అతను అన్న మాటలు ఈ నోటిఫికేషన్కి ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఈరోజు జాబ్ క్యాలెండర్ కార్డు చెప్పబోతున్నాను. అది ఏమైంది, అది నేను ఇస్తాను. ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది, నోటిఫికేషన్ అంటేనే ఒక గెజిట్ నుంచి వచ్చేది, దానికి లీగాలిటీ ఉంటుంది. అందుకే కదా వీళ్ళు ఎప్పటికీ ఏమంటారు, నోటిఫికేషన్లో కామ మార్చినా, ఫుల్ స్టాప్ మార్చినా నోటిఫికేషన్ కోర్టుకు పోతుంది, ఆగుతుంది అని చెప్పింది. మరి అలాంటప్పుడు అంత ప్రభావం కామ ఫుల్ స్టాప్లో మారుతాయని చెప్పినప్పుడు అదేముండదు. నోటిఫికేషన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ లీగాలిటీ ఉంటుంది, కొన్నిటికి ఉండదు, కొన్ని మార్చవచ్చు, కొన్ని మార్చకూడదు. కొన్ని మార్చినప్పుడు చట్టపరంగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి అనేది వాస్తవాలు. అది మాధవలత మేడం మనకు గత నోటిఫికేషన్ గ్రూప్ 1, 2.5 ఎగ్జామ్ క్యాన్సిల్ చేసే క్రమంలో చెప్పినటువంటిది. అది తమిళనాడు హేమలత వర్సెస్ తమిళనాడు అనేటువంటి ఒక జడ్జిమెంట్ బేస్గా చెప్పేది. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ పొలిటికల్ యాంగిల్ అనేది చాలా క్లియర్గా ఉంది, దానినే నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అందరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు అయినా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు అయ్యి మేము ఇచ్చినాయి అన్నారు. ఇది ఇన్ని రోజులు జరిగింది. నిండు అసెంబ్లీలో మొన్న కేటీఆర్ కూడా ఏమన్నాడు, నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా, స్వీకరించు, చిక్కడపల్లి లైబ్రరీకి నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు, నిరుద్యోగుల మధ్యలో కూర్చున్నాం, ఒక్క ఉద్యోగం నువ్వు ఇచ్చినావని, మీరు ఇచ్చిరని నిరుద్యోగులు కనుక ఒప్పుకుంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నాడు. అంతటి వరకు వచ్చింది. కాబట్టి దీన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వచ్చింది అదును, అదునులో ఆంధాలు పోస్తే మోచేయంత కంకి పెడుతుంది అన్నట్టు వీళ్ళు ఏం చూస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏమంటే దీనికి ఇద్దాం, దీనికి ఇవ్వాలంటే ఇమీడియట్గా ఏమని కావాలి, స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేటటువంటివి 22A లో ఉమెన్స్ హారిజాంటల్ రిజర్వేషన్స్, ఇవి రోస్టర్ పాయింట్స్, వీటికి రోస్టర్ పాయింట్స్కి అమెండ్మెంట్ ఇవ్వాలి. స్పోర్ట్స్ కూడా అమెండ్మెంట్ ఇచ్చారు, జనరల్గా గ్రూప్ 1కి ఉండదు, దానికి 2 జీవోలు తీసుకొచ్చి అమెండ్మెంట్ చేసి స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. ఈ విధంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి అమెండ్మెంట్ చేయాలి. రిజర్వేషన్స్ ఎస్సీ ఉన్న కాడ ఎస్సీ మాలనా మాదిగనా ఉపకులాలకు ఏబిసిడీలను వర్గీకరణ చేస్తే అది ఎట్లా ఉంటుంది అనేటటువంటి, ఏబిసిడీలు ఇప్పుడు బీసీబీ అని ఇచ్చినట్టు అట్టి ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. అట్లా ఎఫెక్ట్ అవుతుందని ఇప్పుడు ఎస్టీలకు ఏదైతే 6% ఇచ్చారో 6%, 10% ఇస్తే రోస్టర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ పోతుంది అన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళు ఇస్తే అది రోస్టర్ ఎఫెక్ట్ అవుతుంది, రోస్టర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ డీజీపీఎస్సీ అదొక రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఇప్పుడు జస్ట్ ఎట్లా ఉంటుంది అంటే, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఒక సెక్యూరిటీ సంస్థ ఉంది, నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను, నాకు 500 మంది, ఇంత హైట్ ఉండాలి, ఇంత శారీరకంగా ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్తే మెజర్మెంట్స్ తోటి మనకు పంపిస్తారు. వాళ్ళకి ఇట్టు ఉండాలని అనుకున్నానికి ఇట్లా ఉంటుంది, ఈ ఏజ్ 25 లోపు ఉన్నకైతే తింటాను, అట్లా ఉంటాయి కాబట్టి ఆ కొటేషన్తో పోతాం. అది కూడా సేమ్ అన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు జస్ట్ వాళ్ళు విడుదల చేసి వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేసి చేయడం అనేటటువంటిది వాళ్ళది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి ఏదైతే నోటిఫికేషను, ఏదైతే రూల్స్, ఏదైతే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చిందో మేము అమెండ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ రద్దు చేసుకొని కొత్త సర్వీస్ ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తోటి నోటిఫికేషన్ ఇప్పించాలి. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు అవుతుంది ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు, ఇడే కుట్రకున్నాం, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఈరోజు వస్తుంది. ఇది ఖాళీలు లేకుండా మన కడుపు కొట్టేటటువంటిది, సంఖ్యలు లేకుండా నిరుద్యోగులు ఉంచేటటువంటి ఆకాంక్షలకు సంఖ్యలు లేయడమే. అలా ఏముండవు, డేట్లు ఇస్తారు. ఇక్కడ ఏం చెప్పబోతారంటే, మేము అన్ని ఎక్సైజ్ చేస్తున్నాము, నిరుద్యోగులకు మంచి సంఖ్యతో నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ లోపు వరకు మీరు చదువుకొని ఈ డేట్లలో పక్కా ఎగ్జామ్ ఉంటుందని చెప్తారు అంతే. అప్పటి వరకు మనకు వేకెన్సీస్ కూడా చెప్పరు, మళ్ళీ అక్కడ కూడా ఇన్ని వేకెన్సీస్ ఒకళ్ళు ఏమైనా చెప్పినా కానీ ఇన్ని ఉన్నాయి ఇంక మీకు యాడ్ అవుతాయి అని చెప్పేసి మేము దీన్ని చట్టబద్ధత చేస్తున్నామని చెప్తారు. అది ఇప్పుడు ఏం చేస్తారు, ఈ మనం ఏదైతే మనకి ఫస్ట్లో చెప్పినా కేటీఆర్ అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్ రద్దు చేసి తీసుకొచ్చి ఈ జాబ్ క్యాలెండర్లో కలిపి మా మార్గం చూపించాలి. ఇది ఒక 2 సంవత్సరాలు జరగాలి, 2+1 3 డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు, ఇక 2 ఏళ్ళలో 1 సంవత్సరం మిగులుతే ఒకటి ఎలక్షన్ ఇయరింగ్, ఇంకొక జాబ్ క్యాలెండర్ తోటి ఎన్నికలలోకి పోవాలి. ఇది ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకొక జాబ్ క్యాలెండర్ వేస్తారు 2 జాబ్ క్యాలెండర్ లేదంటే 3వ జాబ్ క్యాలెండర్ తోటి పోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఇది కుట్ర కోణం అనేటటువంటిది. ఈ విధంగా వీళ్ళు నోటిఫికేషన్స్ను ఈ విధంగా హాల్ట్ చేయబోతున్నారు, ఇది గుర్తుపెట్టుకోరి. 100% ఇదే జరగబోతుంది. ఈయన కనుక
నిజంగా చిత్తశుద్ధి ఉంటుంటే చేసేది ఉంటుంటే ఈ నిరుద్యోగులకు కనుక చేయాలనుకుంటే మాత్రం వేరే రకంగా ఈయన ఇమ్మీడియట్గా ఒక ఎస్సీలకు చేయాలనుకున్నా ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ను నేను వేరే తీరుగా అన్నట్టు జడ్జిమెంట్ని చేయాలనుకుంటే అలా క్లియర్గా రాసి పెట్టింది కంపల్సరీ ఎంపెరికల్ డేటా కావాలన్నారు. ఆ డేటా ప్రకారం కమిటీ వేయాలి, కమిటీ వేసి తీసుకొని రావాలి. అది చేయకుండా నువ్వు ఒకటిగా ఆర్డినెన్స్ చేసినా మళ్ళీ ఇలా మాలలు పోతారని కాదు, ఉప కులాలు అందరు పోతారు మళ్ళీ కోర్టుకు. నువ్వు దేని ప్రకారం పోయినా సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉందని. సో ఇది ఎట్లా పోయినా ఈ తంతును ఇది ఇట్లనే జటిలం చేసేటటువంటి క్రమం కనిపిస్తున్నది. ఇది ఈ నోటిఫికేషన్లకు దీనికి ఉన్నటువంటి చిక్కు. ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఎట్లా ఉండబోతుంది అనేది. ఎవరు చెప్పినా కానీ ఇదే విశ్లేషణ చెప్తారు, ఎందుకంటే ఏ లీగల్ పాయింట్లు వచ్చాయి. వీళ్ళు కనుక నిజంగా చేయాలనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్లను ఇచ్చినే తొందరగా నిరుద్యోగులు బాగా కష్టపడరని మొన్నటి వరకు మీడియా అన్నారు కోచింగ్ సెంటర్లు బాగుపడితే అది ఇది అనేటటువంటిది. ఇక ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకం కాదు, ఉన్నే అరకొర ఇచ్చారు వీటన్నిటిని ఇట్లా కంప్లీట్ చేపించేసి ఉన్న వేకెన్సీస్ మీరు ఇచ్చిన ఏం లేవు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు మీరు ఇచ్చిన వేకెన్సీస్ 190,000లో ఏమి లేవు కాబట్టి 190,000లో 100,000 ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడున్న జడ్జిమెంట్ను ఆ లోపల మీరు ఏంది కమిటీ వేసేసి ఏది సుప్రీంకోర్టు ఎంపెరికల్ డేటా అన్నదో దాని ప్రకారం శాస్త్రీయబద్ధంగా చేయాలి. లేకుంటే అరీ వరీగా చేసేసి మళ్ళా షాట్లతో పోసి కుక్కలో పంచాయతీ పెట్టినట్టు ఈ మాల మధ్యలో పంచాయతీ అయిపోయింది మళ్ళీ వీళ్ళకి వెళ్తా పీఠం ముడేసి వీళ్ళ పంచాయతీలు పెట్టి వీళ్ళని ఇట్టునే ఆకాలనేది చేయగ్రి. దయచేసి ఇక్కడ గవర్నమెంట్కి ఒక కంపల్షన్ వచ్చింది, ఖచ్చితంగా కులగణన చేయాల్సిన అవసరం ఉంది. కులగణన చేయించుకోవడానికి తప్పుకోవడానికి మళ్ళీ మాదిగ మాల మాదిగల మధ్యలో పంచాయతీ పెట్టి ఇదంతా చేసి నాన్స్తే మాత్రం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అని కూడా మేము నిరుద్యోగులు హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీరు ఏది చేసినా శాస్త్రీయంగా చేయండి.